పెంచిన ట్రేడ్ లైసెన్స్, ఇంటి పన్నులు, నల్లా బిల్లులు వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ధర్నాకు దిగారు. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో రోడ్డుపై ధర్నా చేయకుండా నేరుగా మున్సిపల్ ఆఫీస్కు ర్యాలీగా బయలుదేరారు కాంగ్రెస్ శ్రేణులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుల్తానాబాద్ మండలంలో అక్రమంగా ఇసుక లారీల దందా జోరుగా సాగుతోందని విజయరమణారావు ఆరోపించారు. ఈ దందాలో ఎమ్మెల్యేకు ముడుపులు ముడుతున్నాయని ఆయన అన్నారు. పెంచిన ట్రేడ్ లైసెన్స్, ఇంటి పన్నులు, నల్లా బిల్లులు తగ్గించకపోతే దశల వారీగా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తమను ప్రభుత్వం పోలీసులచే అడ్డుకుందని దాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పలువురున్నారు. వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారు. మున్సిపల్ అక్రమంగా ఇసుక అమ్ముకుంటున్నా ఎమ్మెల్యే. ఇంటి పన్ను గానీ నల్లా బిల్లులు గానీ పెంచడం జరిగింది. 147 జీవోలు ఎక్కడ కూడా మరి దీన్ని ఇక్కడ పాటించలేదు. ఇష్టానుసారంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి కన్సర్నులు, మరి ఇక్కడ సునీత ముత్యం రమేష్ గారి కన్సర్నులు వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళకి ఏంటంటే జనరల్ ఫండ్ ఇది డబ్బులు ఎక్కువ తీసుకొని అకౌంట్ లో జమ చేసుకుంటే దీనికి లెక్క పక్క అయి ఉండదు. ఎప్పుడంటే అప్పుడు చెక్కులు రాసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు డబ్బులు డ్రా చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు మింగచ్చు. దానికోసం ఇవాళ గతంలో ఎన్నో లేని విధంగా ఇవాళ పెద్ద ఎత్తున మరి పెంచడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే ఇంటి పన్ను కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ, నల్ల పన్ను కానీ గతంలో ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా సవరించాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఒకవేళ మీరు పెంచాలనుకుంటే వ్యాపారులతో సమావేశం పెట్టండి. వ్యాపారులు అందరి ఆమోదయోగ్యంతో నువ్వు 100 ఉంటే 200 చేయి. దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ పోరాటం ద్వారా మీరు ఏదైతే చట్టం తీసుకొచ్చినో ఆ చట్టంలో ఉన్నదాన్ని మేము అమలు చేయమంటాను. ఇవాళ ఏ పట్టుకుని లేదు. 3 నెలల నుంచి పాపం మన ఎమ్మెల్యే ఇలా ఇసుక మీద కన్ను పడ్డది. లారీలు పెట్టి మండలానికి 10 రీచులు పెట్టి ఆడ కుప్పలు పోసి అమ్ముకుంటా ఉంటే ఇలా ఏడీ మైనింగ్ కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, ఎంఆర్ఓ కానీ మొత్తం మంచి సహకరిస్తా ఉన్నారు. ట్రాక్టర్లకు మేము వ్యతిరేకం కాదు, ట్రాక్టర్లు నడిపించుకోమని చెప్తా ఉన్నాం. ఈ 3 డిపార్ట్మెంట్ల నుంచి ఎమ్మెల్యేకు ముడుపులు పోతా ఉన్నాయి. ఈ 3 డిపార్ట్మెంట్ల నుంచి నెల నెల ప్రతి సుల్తానాబాద్ మండల్ కానీ, ఓదల మండల్ కానీ, శ్రీరాంపూర్ మండల్ కానీ, ఈ 3 మండలాలకు వెళ్ళి ఇసుక మాఫియా నడుస్తూ ఉంది. ఈ ఇసుక ఏదైతే ఇవాళ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారో ఇలా ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డికి ముడుతూ ఉన్నాయి. మేము ధర్నా చేద్దాట, ప్రజల కోసం రాస్తారోక చేద్దాట, ప్రజల కోసం మేము ఏం చేద్దామని చెప్పి ఇలా బలవంతంగా మళ్ళీ ఇక్కడ తీసి అక్కడ ధర్నా చేసేటువంటిది లేదని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఎంపీపీ బాలాజీరావు, టీఆర్ఎస్ నేతలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో టీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఎమ్మెల్యేపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. అక్రమంగా తరలివెడుతున్న ఇసుక లారీలకు ఎమ్మెల్యేకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. దానికి సంబంధిత డిపార్ట్మెంట్ ఉందని, ప్రతి ఇష్యూలో ఎమ్మెల్యేపై బురద జల్లడం సరికాదని టీఆర్ఎస్ నేతలు అన్నారు. మరోసారి ఎమ్మెల్యే దాసరిపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బుర్రా శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమచందర్రావు, నాయకులు ముత్యం రమేష్, కొయ్యడ అరుణ్, తాళ్లపల్లి మనోజ్ గౌడ్, ఎంపీటీసీ శంకర్, సర్పంచ్ పోలు అంజయ్య, మాజీ సర్పంచ్ కోదాటి రాజకుమారయ్య,
కౌన్సిలర్ రేవల్లి తిరుపతి పలువురు ఉన్నారు. ఇవన్నీ వసూలు చేసుకుంటూ జేబులు పెట్టుకుని ఇంటికి ఒకట మళ్ళా మళ్ళీ ఇప్పుడు అయిందా మళ్ళా నిదానంగా సప్లై చేయరు. అడ్డం మండూరి లారీలకు అడ్డం మండూరి మిమ్మల్ని ఏమన్నా అర్థం అంటే దాని విషయం లేదు. కానీ కేవలం లేదు ఆడ కూడా బకెట్లలో పడతానంటే ఎమ్మెల్యే గారు ఇది రెండు బకెట్లు ఎక్కువ వస్తాను మూడు బకెట్లు ఎక్కువ వస్తాను ఇదేంటండి నాకు అర్థం కాదు. అక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి ఎమ్మెల్యేకే సంబంధం ఉంటుంది. ప్రతి దాంట్లో ఎమ్మెల్యే పాతదే చదువుడు గదే మట్టి గదే ఇటుక గదే కథ గదే కథ ఇంకేమైనా అభివృద్ధి గురించి మాట్లాడు ప్రజలకు అవసరం ఉన్న దాని గురించి మాట్లాడు. తెల్లారు లేతే ఎమ్మెల్యే చెప్పిన తప్ప నువ్వు చేసేది ఏం లేదు. దాంతో మాకు కూడా ఒరిగేది ఏం లేదు. ఇసుక రీచుల లోపల అధిక మొత్తంగా ఇసుక పోతున్నది దాన్ని ఎమ్మెల్యే అంతరాలతో పోతున్నాయనే ఒక విమర్శ ఏదైతే ఉన్నదో నేను తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నా. ఏదైతే ఇసుక రోడ్లకు సంబంధించి అది మన రాజ్యాంగబద్ధంగా ఏదైతే టెండర్ ప్రకారంగా వాళ్ళు ఇసుక రీచులను తీసుకోవడం జరిగింది. ఎక్కువ రోడ్డు పోతున్నది ఎమ్మెల్యేకి ఏం సంబంధంలో చెప్పండి. ఎమ్మెల్యేకి ఏమైనా సంబంధమా? అది ఏదైనా ఉంటే అధికారులు ఉన్నారు దానికి సంబంధించిన అధికారులు వాళ్ళు చూసుకుంటారు ఆ రోడ్డు ఏ వరకు ఉన్నది ఎంతవరకు పోతున్నది అనే విషయాన్ని అధికారులు చూసుకుంటారు. తప్పితే మరి ఉమ్ము అంటే ఎమ్మెల్యేని విమర్శించడం ప్రతి దానిలో ఎమ్మెల్యే భాగస్వామ్యం ఉందనడం మరి దాన్ని సీరియస్గా మేము పార్టీ పరంగా పరిగణిస్తూ నిబంధనలకు అనుకూలంగానే కౌన్సిల్ మొత్తం టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లందరి ఏకాభిప్రాయంతోనే అవి పెంచడం జరిగింది. అది వాళ్ళు కూడా వ్యాపారస్తులు కొంత మాకు ఎక్కువైనట్టు అనిపించింది ఒక 5 రూపాయలు తగ్గించాలని చెప్పి వాళ్ళు చెప్పడంతో కౌన్సిల్ సభ్యులందరూ కూడా దాన్ని కూడా అంగీకరించారు. కానీ ఇలా ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతోటి ఎవరినో బెదిరియాలనేటువంటి ఆలోచనతోటి ఎమ్మెల్యే గారి మీద లేనిపోని వ్యాఖ్యలు చేస్తే టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఎదుర్కొంటామని సందర్భంగా తెలియజేస్తాం. దురుద్దేశంగా ఎమ్మెల్యే గారిని కావాలనే ఉద్దేశం కావాలని వారి మీద అపాఠాలు చేస్తున్నటువంటి విజయరామరావు గారు మీరు ఇది తగలు రాజకీయంగా ఎదుర్కోకుండా ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు సపరేట్గా ఉండాలి. అంతే తప్ప ప్రతి దానికి ఏ ఎక్కడ ఏం జరిగినా కూడా ఎమ్మెల్యే గారిని నెట్టడం గతంలో ఎమ్మెల్యే చేసినప్పుడు మరి అన్ని జరిగినాయి మేము ప్రతిదానికి నిర్ణయించడం దానికి అధికార యంత్రాంగం ఉంటుంది అధికారం ఉంటుంది జనరల్ అయినా ఇసుక ఉన్నది దానికి ఉంటుంది లేకపోతే అక్కడ కూర్చోండి సపరేట్గా ముదిరాజ్ కులస్తులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలని ప్రభుత్వానికి విన్నవించారు మత్స్య పారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షులు కుందేళ్ల శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ జూపల్లి సందీప్రావు, మాజీ సొసైటీ చైర్మన్ వీరగోని రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ మధు, కొమరయ్య మహేష్, రాజయ్య, పారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యక్షుడు లచ్చయ్య, కార్యదర్శి తిరుపతి, డైరెక్టర్లు జెట్టి సంపత్, దినేష్, మహేష్, కనకయ్య, సంపత్, జెట్టి శ్రీను, జెట్టి సంపత్ పలువురు పాల్గొన్నారు. ఈ మత్స్య పారిశ్రామిక సంఘానికి చాలా కృషి చేస్తాం జరుగుతుంది. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా మత్స్య కార్మికులకు 75% సబ్సిడీతోటి ఆటోలు, ఎక్సెల్ మరియు వ్యాన్లు, బొలరోలు ఇవి ఇవ్వడం జరిగింది వాళ్ళ ఉపాధి కొరకు. ఇవాళ కేసీఆర్ గారు ప్రతి ఒక్క చెరువు కుంటలల్లా గుడికతీత మిషన్ కాకతీయ అనేది ప్రవేశపెట్టి ఇప్పుడు గతంలో నైజాం కాలంలో తీసినటువంటి చెరువులు కూడిపోయినాయి. మళ్ళీ ఈ కేసీఆర్ గారు ముందుకు వచ్చి ఆ చెరువు కూడికలు తీసుకోవడం వల్ల ఇప్పుడు చెరువు కుంటలల్లో నీళ్లు సమృద్ధిగా లభిస్తున్నాయి. లభించడం వల్ల ఈ మత్స్య కార్మికులకు చేపలు వేసుకొని జీవనోపాధి చేసుకోవడానికి ఆధారం దొరకడం జరిగింది. చెక్ డ్యాంల వల్ల కానీ మరియు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కానీ ఈరోజు ఆ వాటర్ సౌకర్యం పుష్కలంగా ఉండి మత్స్య సంపదకు పదవలేకుండా ఉంది. ప్రభుత్వం మమ్మల్ని ఉద్దేశించి ఎన్నో మంచి ప్రవేశ పథకాలు లభించిన రోజులున్నాయి.
కాబట్టి ఈ సందర్భంగా ఈ రోజు మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా నేను ఒకటే వాడికి పెడుకుంటాను ఈ ప్రభుత్వానికి ప్రధానమైన డిమాండ్ బీసీ డి నుంచి బీసీ ఏకు మార్చాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని వినవించుకోవడం జరుగుతూ ఉన్నది మరి అయితే చెరువుల చేపల పంపిణీ కానీ రొయ్యల పంపిణీ కానీ అట్టి కార్యక్రమం చాలా సక్రమంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది రాబోయే రోజులలో కూడా ఈ చేప పిల్లలే కాకుండా మాకు గొర్రెల వాళ్ళకు కొమ్మరి వాళ్లకు ఇచ్చినట్టు చెక్కులు కూడా మాకు చెక్కులు ఇస్తే మేము నాణ్యమైన చేప పిల్లలు కొనుక్కుంటాం ఈ చేప పిల్లలు మాకు థర్డ్ క్లాస్ వస్తున్నాయి కాబట్టి అందులో నాణ్యత లేదు కాబట్టి వచ్చే సంవత్సరం మాకు చెక్కులు అందజేస్తే మేము సపరేట్గా నాణ్యమైనవి పిల్లలు కొనుక్కుంటాము మత్స్యకారుల సొసైటీలు 13.8% ఉన్న మా మత్స్యకారులకు మత్స్యకార సొసైటీలకు మాకు హాస్టళ్ళు కూడా కట్టేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను మా పిల్లలకు ముఖ్యంగా ప్రధాన సమస్య ఏంటంటే ఈ యొక్క ఈ మత్స్య సంపద టోటల్గా ఇప్పుడు ఎందుకంటే చేప రేటు పెరగడం లేదు కాబట్టి వచ్చే స్కూళ్ళల్లో కానీ హాస్టళ్ళ కానీ ఈ చికెన్ మటన్ పెట్టినట్టు మాకు ఈ చేపలు కూడా పెట్టాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్ మాకు ఎందుకంటే చేపకు రేటు లేదు కాబట్టి హాస్టళ్ళలో కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి పెద్దపల్లి జిల్లా ఓదుల శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులతో ఆలయం సందడిగా మారింది. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించి కార్తీక మాసం సందర్భంగా దీపదానం చేశారు భక్తులు. మన ఓదల క్షేత్రము శ్రీ భ్రమర మల్లికార్జున మహాస్వామి దివ్యక్షేత్రంలో కార్తీక సోమవారం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు మరియు ఇత్యాది కార్యక్రమాలు జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో ఎవరైతే దర్శనం చేసుకుంటాడో వాళ్ళకి అనంత పుణ్యం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. కావున కార్తీక మాసంలో కార్తీక దీపదానము మరియు పార్వతీ పరమేశ్వరుల అభిషేకము అత్యంత ప్రీతిదాయకము కాబట్టి భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొనే స్వామి కృపకు పాత్ర కావాలని కోరుచున్నాము.